السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి కొన్ని విషయాలని సహాబాలు తెలియజేస్తూ ఉన్నారు. దాంట్లో ఒకటి ఏమిటంటే, రంజాన్ ఉపవాసాల గురించి సహరి తిని ఉపవాసాన్ని ప్రారంభించండి అని చెప్పడం జరిగింది. సహరిలో శుభం ఉంది, అందుకోసం ఉపవాసానికి ముందు పొద్దుపొద్దుగాలే మరి లేచి ఫజర్ నమాజ్ కంటే ముందు లేచి సహరీ తినటం గురించి ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సహరీ తిని ఉపవాసాన్ని ప్రారంభించాలన్నమాట. అదేవిధంగా యహూదులకి నసరాలకి ముస్లింలకి ఉన్న తేడా ఈ యొక్క సహరీ తిని ఉపవాసాన్ని ప్రారంభించటం అని ఈ యొక్క తేడాని చూపించారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చూపించారని అనస్ రజల్లా గారు, అమర్ బిన్ ఆస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇఫ్తార్ విషయం గురించి చాలా గట్టిగా చెప్పారు. అదేమిటి అంటే, సమయబద్ధంగా ఎవరైతే మరి ఈ యొక్క ఇఫ్తార్ని పాటిస్తారో అంతవరకు ముస్లింలు లాభంలో ఉంటారు, ప్రజలు లాభంలో ఉంటారని చెప్పడం జరిగింది. అంటే అనేక మన ఏరియాలో చూస్తుంటే కొంతమంది అలారాలు, కొంతమంది ఎవరెవరినో ఫాలో అయ్యి ఎవరో రావాలి, వాళ్ళు అజాన్ ఇవ్వాలి, లేదా వాళ్ళు టైం అయిందని చెప్పాలి, లేదా వాళ్ళు అలారం కొట్టాలి, వాళ్ళు బెల్ కొట్టాలి, లేదా ఇంకా అలారం బాగలేదు, లేదా ఇంకేదన్నా పని ఉంది ఆ పని చూసుకొని ఇప్పుదాం, ఇంకే ఇటువంటివి కాదనమాట. సమయం ఏంటిది అసలు? ఖురాన్ హదీసులో చెప్పబడ్డ సమయం ఏది? ఈ సమయం చూసుకోమని చెప్పడం జరిగింది. మరి మస్జిదుల్లో నమాజులో జమాత్తో నిలబడి కాలు కాలుని భుజాన్ని భుజాన్ని కలపమని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇలా విడిపోయి నమాజ్ చేయడం జరుగుతుందో అప్పుడు ముస్లింల యొక్క మనసుల్లో కలల్ పైదా హోతా అలాగలా ఓజాత అని వాళ్ళలో విద్వేషాలు అనేక రకాల తేడాలు వచ్చేస్తాయని ఎలాగైతే ఇస్లాంలో చెప్పడం జరిగిందో అదేవిధంగా ఈ యొక్క రంజాన్లో ఉన్నటువంటి ఉపవాసంలో ఉన్నటువంటి ఇఫ్తార్ విషయం గురించి కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేమిటి అంటే, సమయబద్ధంగా కనుక ఎంతవరకు ఇఫ్తార్ని ఇప్పుతారో అప్పటి వరకు ప్రజలు లాభంలో ఉంటారు అని చెప్పడం జరిగింది. అది ఎందుకు చెప్పడం జరిగిందో, అది సృష్టికర్త అయినటువంటి అల్లాకు తెలుసు. ఆ అల్లా మనకి ప్రవక్తనిచ్చి ఖురాన్నిచ్చినటువంటి మరో యొక్క ప్రవక్త ద్వారా ఏదైతే విషయం తెలియజేశారో మరో యొక్క ప్రవక్తకు కూడా తెలుసు, మరి ఆనాటి సహాబాలకు కూడా ఈ యొక్క విషయం తెలుసు. దీన్ని మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఇఫ్తార్ సమయబద్ధంగా పాటించడం అంటే దాని యొక్క అర్థం ఏంటి? మరి నమాజులో ఇలా కలిసి ఒకరికి ఒకరు పక్క పక్కన దూరంగా ఉండి కాకుండా కలిసి కాలు కాలు కలిపి భుజం భుజం కలిపి నమాజ్ చేయటం అంటే దీనికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఒకసారి ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదివి తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. సరే, ఏదైతేనేమి ఈ యొక్క సమయబద్ధం గురించి, ఉపవాస విరమణను సమయబద్ధంగా పాటించే వరకు ప్రజలు లాభంలో ఉంటారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహల్ రజల్లా గారు తెలియజేశారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి మరియు మిస్కాతుల్ మసాబిహిలోని 1984 హదీస్ నుంచి ఈ యొక్క విషయం తీసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం మొహమ్మద్ సల్లల్లాహు గారు విశాల్ ఉపవాసం నుండి వారించారు. ఒక వ్యక్తి లేచి విశాల్ ఉపవాసాన్ని మీరు పాటిస్తారా ఓ అల్లా యొక్క ప్రవక్త అని విన్నవించుకున్నారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు మీలో నాలాంటి వారెవరు ఉన్నారు అని అడిగారు. అల్లా యొక్క ప్రవక్త అప్పుడు అల్లా సుబ్హానహు తాలా నాకు తినిపిస్తాడు, నాకు త్రాగిపిస్తాడు అని అన్నారు. అంటే కొన్ని విషయాలు, కొన్ని ఒక పెళ్ళిళ్ళు కానీ, ఇంకొన్ని విశాల ఉపవాసాలు కానీ, ఇంకొన్ని నఫిల్ ఉపవాసాలు కానీ ప్రవక్తలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని ప్రవక్తలకు మాత్రమే ప్రత్యేకం, వాటి ప్రకారం మనం ఉండాలంటే మనకి ఏదైతే ఆజ్ఞలు ఇవ్వబడిందో అవి మనం ఖచ్చితంగా చేయటం మంచిది అన్నమాట. అందుకోసం ఇలాంటి హదీసుల్లో మరియు ఖురాన్ వాక్యంలో మనకోసం అనేక ఆదర్శాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అల్లా యొక్క ఆజ్ఞలు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినవి కూడా అల్లా తరపు నుంచి చెప్పబడ్డటువంటి ఆజ్ఞలు, ఖురాన్ మరియు హదీసుల ఆజ్ఞలు. ఈ యొక్క ఆజ్ఞలు వినటం, అర్థం చేసుకోవటం, ఆలోచించడం, ఆచరించడం ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే. ఇవన్నీ నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏవైతే మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటిని మేము పాటిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.
చివరిగా ఇంకొక హదీస్, అదేమిటంటే ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని. ఏమని, రాత్రి అటు నుండి ఇటు వస్తే, అంటే పగలు ఇటు నుంచి అటు వెళ్ళిపోతే, అంటే సూర్యాస్తమయం అయితే గనక ఉపవాస విరమణ సమయం అయిపోతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ను కూడా బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్.